గజ్వేల్ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు గడ అధికారి రామాలయం అభివృద్ధి స్థల సేకరణ నిధుల దుర్వినియోగం గురించి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ రామాలయం గుడికి కేటాయించిన నిధుల దుర్వినియోగం జరిగేలా చూడటమే కాకుండా రామాలయ కమిటీ ఉందా లేదా అనే అనుమానం ఉందన్నారు. ఉంటే కమిటీని సమావేశపరిచి అదేవిధంగా గజ్వేల్లో ఉన్న పుర ప్రముఖులతో కమిటీ వేసి తగిన పని బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుడికాల రాములు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూమ్ శ్రీధర్, సీనియర్ నాయకులు సిలివేరి జనార్దన్, మరకంటి ఏగొండ, అరవింద్, ప్రభాకర్, భగవాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సంప్రదించి వారికి ఆలయ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీగా ప్రజల తరఫున మేమేదైతే చర్చ మొదలు పెట్టినామో అది ప్రజల్లో బాగా ఇంకింది, నానింది, యాక్సెప్టెన్స్ వచ్చింది దానికి. ఆ విషయంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు కొంత కలవరపడుతున్నట్టుగా కనబడ్డది. మీడియా మిత్రుల ద్వారా కానీ తర్వాత బయట ఉన్న చర్చల ద్వారా తెలిసింది ఏంటంటే ఏదో మేము బీజేపీకి రంగు, బీజేపీ రంగు పడుతుంది ఆ గుడికి, లేకుంటే బీజేపీకి క్రెడిట్ వస్తుందని బాగా కంగారు పడుతున్నట్టున్నది. కేసీఆర్ గారు దీనికి 5 కోట్లే కాదు, ఇంకో 5 కోట్లు కావాలన్న ఇస్తారు అనేది ప్రకటన ఇచ్చినట్టు తెలిసింది. చాలా సంతోషం, మంచిదే. రాముడి మీద దైవ కార్యాన్ని కోసము నిధులు కేటాయించాలి, వాటిని సరిగ్గా వినియోగించాలనే బుద్ధి ఇప్పటికైనా వచ్చినందుకు టీఆర్ఎస్ నాయకులకు మేము అభినందనలు చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే అదే నిధులను సద్వినియోగం చేయడానికి మీ దగ్గర ప్రణాళిక ఉన్నదా? గుడి గోపురాలకే బయట చందాలడిగే పరిస్థితి, 4.5 కోట్ల ఏదైతే ఫండ్ ఉన్నదో దాని విషయంలోనే గుడి గోపురాలకే 4.5 కోట్ల ఫండ్ నుంచి అది సరిపోవని చెప్పి ఇంకా అదనంగా బయట నుంచి చందాలు వసూలు చేసే పరిస్థితిలో మీరుంటే అదనంగా 5 కోట్లు వస్తే దేని మీద స్పెండ్ చేస్తారో దానికి ఒక క్లారిటీ, వైట్ పేపర్, ఒక ప్రణాళిక కావాల్సి వస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో ఏ జనహితం కోరి, దైవహితం కోరి, ప్రజల హితం కోసమే మీకు మంచి పేరు వచ్చే విధంగానే చుట్టుపక్కల అందరి గజ్వేల్ పట్టణ వాసులకు కానీ, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కానీ, తెలంగాణ వాసులందరికీ కూడా ఆ రాముడి ఆశీస్సులు, దీవెనలు ఉండేటట్టు 5వ తారీఖు రోజు ఏదైతే భవ్య రామ మందిరం అయోధ్యలో నరేంద్ర మోడీ గారు సిల్వర్ బ్రిక్స్ తోటి ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేసి నిర్మాణం పనులు మొదలుపెట్టబోతున్నారో అదే రోజు ఇదే రామాలయంలో మేము ఇక్కడ గజ్వేల్ భారతీయ జనతా పార్టీ, శివసేన, విశ్వ హిందూ పరిషత్, తర్వాత అన్ని ఆర్ఎస్ఎస్, తర్వాత అన్ని విశ్వ హిందూ క్షేత్రాల తరఫున కూడా మేము ఒక పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నాం.